నమస్కారం జైత్రా న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చంద్రబాబుకు కేంద్రం పిలుపు మోడీతో భేటీ అయ్యే ఛాన్స్ మల్లారెడ్డిపై ఐటీ దాడులను ఖండిస్తూ టిఆర్ఎస్ ర్యాలీ శ్రీశైల ట్రస్ట్ బోర్డు సర్వసభ్య సమీక్ష సమావేశం నీటి ముంపు గురైన 100 ఎకరాల పంట న్యాయం జరిగేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి సీతక్క నకిలీ సర్టిఫికెట్స్ ముఠా గుట్టు రట్టు బలహీన పడిన వాయుగుండం ఏపీకి తప్పిన గండం టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి కేంద్రం నుంచి పిలుపు వచ్చింది ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్రం కోరింది డిసెంబర్ 1 2022 నుంచి నవంబర్ 30 2023 వరకు G20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనుంది భారత్లో నిర్వహించే G20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి సలహాలు తీసుకోనున్నారు డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరారు మల్లారెడ్డి నివాసాలు కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్న తరుణంలో ఆయన అస్వస్థతకు గురవడం నేతల్లో కాస్త ఆందోళన కలిగిస్తుంది మరోవైపు మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చేరడంపై పలువురు ప్రతిపక్ష పార్టీ నేతలు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు నేతలు ఐటీ దాడులు జరిగినప్పుడల్లా గుండెపోటు వచ్చిందని అందరూ ఆసుపత్రుల్లో చేరుతుంటారని ఇది సాధారణ విషయమేనని అనడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక ఈ దాడుల మీద నిరసనలు విమర్శలు రకరకాల ప్రదర్శనలు టిఆర్ఎస్ శ్రేణులు జవహర్ నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో మంత్రి ఎదుగుదలను ఓర్వలేక దాడులంటూ విమర్శలు వరంగల్ జాతీయ రహదారి మీద ఫిర్జాదీగూడ దగ్గర తేరాస శ్రేణుల ఆగ్రహం ఐటీ ఈడీ దాడులకు భయపడేది లేదని నినాదాలు తాటాకు చప్పుళ్లకు భయపడం అని రాష్ట్ర మంత్రి తలసాని యాదవ్ వ్యాఖ్యానం ఇది ఇలా సాగుతుంటే బీజేపీ ముఖ్య నాయకుల మీద చర్యలు తీసుకోవాలని సిట్ ఆదేశాలు జారీ చేసే కార్యక్రమంలో ఉంది ఏమైనా ఎవరి చేతిలో ఏ విచారణ సంస్థ ఉంది ఎవరు ఎవరి మీద వారిని ప్రయోగిస్తున్నారు ఇవన్నీ ఒకరిని ఒకరు ఆడిపోసుకోవడానిక లేక గుట్టుగా దాచుకుంటున్న మూటల కట్టలన్నింటినీ బయటపెడతారా ఏం జరుగుతుంది సంపాదనే లక్ష్యంగా రాజకీయాలు మారుతున్న ఈ వ్యవస్థలో విచారణ సంస్థలు స్వతంత్రంగా పనిచేసే వీలులేదా అనేది ప్రజల ప్రశ్న దాడులను సహించేది లేదని శ్రీనివాసరావుపై దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని అన్నారు మంత్రులు పువ్వాడ ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుందని సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ని ఆదేశించారని అన్నారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున 50 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇతర బెనిఫిట్స్ను కల్పిస్తూ జీవో జారీ చేశారని తెలిపారు ఇక్కడి గిరిజనులతో ఎలాంటి సమస్య లేదని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వలస వచ్చిన గుత్తికోయలపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ఎఫ్ఆర్ఓ స్థాయి అధికారిని అధిగమించడం అనేది మరి ఇది చాలా బాధాకరం ఇది కరెక్ట్ కాదు మీరు అడవులను నరుకుతారు అధికారులను కూడా నరుకుతారని చెప్పంటే మేము చూస్తా కూర్చుంటానికి ప్రభుత్వం ఏమి సైలెంట్గా ఉండదు డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ శ్రీనివాసరావు గారి కుటుంబం నా కాన్స్టిట్యూన్సీలోని రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామంలో వాళ్ళది నేటివ్ ప్లేస్ వాళ్ళ భార్య చదువుకున్నది ఆమె కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది వారికి మరి ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు ప్రభుత్వం ఈ రకమైన జీవోని లేదా ఈ రకమైన ఎక్స్గ్రేషియాని ఇంతవరకు ప్రకటించలేదు అట్లా నిన్న రాత్రికి రాత్రి ఈ విషయం తెలియజేసిన తర్వాత మరి గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అలాగే సిఎస్ గారు నేను కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా వారికి జీవితకాలం ఇప్పుడు పొందుతున్న ఏదైతే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో శాలరీ బెనిఫిట్స్ కానీ ఇతరత్ర కానీ అవన్నీ అందే విధంగా అట్లనే వారి వైఫ్కి ఉద్యోగం ఇచ్చే విధంగా దాంతోపాటుగా వారి వైఫ్ ఎక్కడ కోరుకుంటే అక్కడ వారి ఇంటి స్థలం కూడా ఇచ్చే విధంగా చేస్తాం అయినా కూడా ఈ ప్రాణాలు పోయిన ప్రాణాలను తీసుకురాలి వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళ బాధ చూస్తా ఉంటే వర్ణనాతీతం కింద ఉన్నది యశ్వంత్ కుమారుడు కానీ అమ్మాయి కానీ చిన్నపిల్లలు డెఫినెట్గా వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటాం తప్పకుండా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విద్యాదీవెన 4వ విడత విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసే కార్యక్రమం మరోసారి వాయిదా పడినట్లు లోక్సభ ప్యానెల్ స్పీకర్ రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తెలిపారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ముఖ్యమంత్రి పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు
తిరిగి ఈ నెల 29 లేదా 30న మదనపల్లిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనున్నట్లు తెలిపారు. ఎఫ్ఆర్ఓ చల్లమల్ల శ్రీనివాసరావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరానికి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖమ్మంలోని మమతా గ్రౌండ్కు చేరుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వైసీపీ ప్రభుత్వం పేరుగొప్ప ఊరుదెబ్బ అనే చందంగా తయారైందని అన్నారు కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు. నెలలు గడుస్తున్నా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎందుకు నష్టపరిహారం అందించలేదంటూ జనసేన సీనియర్ నేతలు తమ పార్టీ నాయకులతో కలిసి కోడూరు మండల ప్రధాన సెంటర్లో నిరసన చేపట్టారు. సముద్రపు ఆటుపోటులకు ఉప్పునీరు పంట పొలాల్లోకి చొచ్చుకురావడంతో సాగు చేయడానికి వీలుకాక సాగు భూములను క్రాప్ హాలిడే ప్రకటించిన రైతాంగానికి నష్టపరిహారాన్ని అందించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఖరీఫ్ పంట వేసుకుని కోతలు కోసే సమయంలో ఉండగా కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో మాత్రం ఈ రోజు వరకే కూడా నాట్లు వేయకపోవడం చూస్తుంటే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. మన దురదృష్టం ఏంటంటే మన నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి అమ్మటి రాంబాబు గారు మన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి కూడా ఆయకట్టు చివరి వరకు నీళ్లు నీటిపారుదల లేకపోవడం చూస్తుంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనకున్నటువంటి ఈ కోడూరు మండలంలో ఉన్నటువంటి సుమారుగా నాకున్న అవగాహన మేరకు బసవానపాలెం అవసరం ఏరియాల్లో 1000 ఎకరాల వరకు అసలు ఇంతవరకు పంట వేయలే. ఇది 3వ సంవత్సరం పంట వేయకపోవడం. రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారంటే, పంట విరామం ప్రకటిస్తున్నారంటే ఇది సిగ్గుచేటైన విషయం. శ్రీశైలంలో ధర్మకర్తల మండలి 8వ సర్వసభ్య సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్ లవన్న, మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 38 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 37 అంశాలకు ఆమోదం తెలిపి ఒక అంశాన్ని వాయిదా వేశారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిరుపేద తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలలో ఒక్కరోజు 250 జంటలకు ఒక్కొక్క పూజలో పాల్గొనేందుకు అవకాశం కల్పించామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. సీఎం జగన్ త్వరలోనే దేవస్థానాలపై విజిలెన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణిరెడ్డి. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామ సమీపంలో ఉన్న 7వ బ్లాక్ ఎస్ఆర్బీసీ మైనర్ కాలువకు గండిపడనంతో వల్లంపాడు, చిన్నకొప్పర్ల గ్రామాల పరిధిలో రైతులు సాగు చేసిన పంట పొలాలు నీటముంపుకు గురయ్యాయి. సుమారు 100 ఎకరాలకు పైగా రైతులు సాగు చేసిన మిరప, మినుము, జొన్న పంటలు నీటిముంపుకు గురై తీవ్ర నష్టం వాటిల్లడంతో సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. నీటిముంపుకు గురై పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్బీసీ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా కాలువల నిర్వహణ మరమ్మతుల పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా చోట్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు చెల్లిస్తారు, ఆ చెల్లించిన తర్వాత పంట నష్టం రాకపోతే వాళ్ళు జీవనం సాగించారు. ఎందుకంటే 1 ఎకర పొలంలో ఒక చిన్న రైతు ఈయన. ఈ రైతును ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వం? ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఆ నష్ట పరిహారాన్ని కూడా ఎస్టిమేషన్ వేసేటప్పుడు అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు ఒకరైతే వారికి నష్టపరిహారం ఒక రకంగా ఇస్తున్నారు, లేదు యువతల ఎవరికైనా అమాయకులు ఉంటే వారికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. కాబట్టి అధికారులను ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా, ఏ ప్రాంతి పక్షపాతం లేకుండా నష్టపరిహారం ప్రతి రైతుకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు యజమానులకు వస్తుందిలే అనుకుంటున్నారు. ఏదైతే కౌలుదారు ఉన్నాడో కౌలుదారికి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కౌలుదారులు కూడా వెంటనే ఆదుకోవాలి. ఆ కౌలుదారుకు కూడా వచ్చినటువంటి ఆ నష్టాన్ని కూడా గుత్తతో పాటు ఆ పంట నష్టాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. అకారణంగా ఎత్తివేసిన మహబూబాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. అధికార పార్టీలో ఉండి కూడా అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలుగా మారడం అవమానకరమని, ఇంకోసారి ఇటువంటి వర్గపోరు తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించి ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా న్యాయం జరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు ఎమ్మెల్యే సీతక్క. ములుగులో జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మా ఈ రెండు మండలాలు బాగా వెనుకబడి ఉన్నటువంటి మండలాలు, నిధుల ఇబ్బందితో కూడా ఏజెన్సీ మండలాలు గంగారం కొత్తగూడెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్లు శాంక్షన్ అయినప్పుడు కూడా ఫారెస్ట్ అధికారుల ఇబ్బందులు, ఇవన్నీ ప్రస్తావించి మరి జిల్లా పరిషత్ సమావేశం ద్వారా ఒక అష్యూరెన్స్ తీసుకుందామని భావించి మేము మా రెండు మండలాల జడ్పీడీసీలు ఎంపీపీలు అందరం కలిసి రావడం జరిగింది.
మేము వచ్చేటప్పటికే డిప్యూటీస్ అందరూ కూడా ఎవరు కూడా హాల్లోకి రానటువంటి పరిస్థితి. మరి ఇంటర్నల్ గా చర్చలు చేశారు, మళ్ళీ మంత్రి గారు ఎంపీ గారు కలెక్టర్ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఆఫ్ ద రికార్డ్ మాకు తెలిసింది ఏంటంటే ఈ జిల్లా పరిషత్కు వచ్చిన ఫండ్స్ పంపకాల కాడ, అంటే చైర్మన్ గారు లేదా జిల్లా పరిషత్ జడ్పీటీసీలకు వచ్చినటువంటి సమస్య. కానీ ఇట్లాంటి సమస్య ఏదైనా ఉంటే ఇట్లాంటి మీటింగ్ల కాడ బహిష్కరణ స్థాయి కాకుండా వాళ్ళందరూ అధికార పార్టీలో ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నది, ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న దాంట్లో నా అంటే రెండు జడ్పీటీసీలు మా ములుగు, అంటే ములుగు కాన్స్టిట్యున్సీ ప్రతిపక్షం, మిగతా అంతా అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు. చిన్నపాక నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపూర్ మండలం తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ గ్రామ సభను పర్యవేక్షించారు కలెక్టర్ అనుదీప్. పోడు భూముల సర్వే పారదర్శకంగా జరిగిందా, అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి ఫారెస్ట్ భూమి ఎంత ఉంది, రెవెన్యూ భూమి ఎంత ఉంది అనేది తేల్చి 2 రోజులు రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. డిసిషన్ కూడా తీసుకొని సర్వే ప్రక్రియ మొదలుపెట్టి మన జిల్లాలో అన్ని హ్యాబిటేషన్లు కూడా కంప్లీట్ అయ్యి దాదాపు ఇవాళ రేపట్లో పోల్ సర్వే కూడా కంప్లీట్ అవబోతూ ఉన్నది. ఇది అత్యంత పారదర్శకంగా ఎఫ్ఆర్సీ కమిటీ మెంబర్ వాళ్ళ సమక్షంలో చేయాలి, ఎక్కడ కూడా అవకతవకాలకి తావు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పకడ్బందీగా మనం చేసినాము. దాంట్లో భాగంగానే ఎఫ్ఆర్సీ మెంబర్లు అందరి సమక్షంలో మీ అందరి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఫీల్డ్ దగ్గరికి వచ్చి ఆ నోటీస్ ఇచ్చి ముందు షెడ్యూల్ చెప్పి మీ ముందర అన్నీ కూడా మ్యాప్ ద్వారా మొత్తం చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇందులో సంక్షిప్తం చేసి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే, ఎవరైతే సర్వే అయినా తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హులందరికీ మన ఆర్ఎఫ్ఆర్ చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కోడ్ పట్టాలు వస్తున్నాయి. ఎల్లారెడ్డిలో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. కవితకు మెదక్లో ఘనస్వాగతం పలికి శాలువా కప్పి సన్మానించారు మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తయారు చేసి అమ్ముతున్న ముఠా గుట్టురట్టు చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటీ మరియు చైతన్యపురి పోలీసులు. ప్రధాన నిందితుడు మిరియాల ఆనంద్తో పాటు మల్లెపాక హేమంత్, షేక్ సాయిన్ అనే 3 నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు కళ్యాణ్ పరారిలో ఉన్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియాకి వెల్లడించారు. అయితే ప్రధాన నిందితుడు ఆనంద్ కుమార్ చైతన్యపురిలో ఫ్లెక్సీ డిజైనింగ్ చేసేవాడని, విలాసాల కోసం డబ్బులు సరిపోకపోవడంతో మరో 3 నిందితులతో కలిసి ఈ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఫెయిల్ అయినా అలాగే చదువు మధ్యలో ఆపేసి ఇతర దేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులను టార్గెట్ చేసి వీసా కోసం అలాగే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం చూసేవారికి ఒక్కొక్క సర్టిఫికెట్ కోసం 50 నుండి 60 వేలు తీసుకొని అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, కాకతీయ, ఆంధ్ర, ఆచార్య, గీతం మరియు వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు, అలాగే కంప్యూటర్స్, నకిలీ లోన్ సాంక్షన్ లెటర్స్, నకిలీ కోవిడ్ సర్టిఫికెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫేక్ బ్యాంక్ సర్టిఫికెట్స్ 13, ఫేక్ పే స్లిప్స్ 3, ఫేక్ లోన్ శాంక్షన్ లెటర్ 14, ఫేక్ కోవిడ్ సర్టిఫికెట్స్ 15, తర్వాత ఫేక్ బొనఫైడ్ సర్టిఫికెట్ 1, ఫేక్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ 2, ఫేక్ రబ్బర్ స్టాంప్ 2, 1 కంప్యూటర్, 1 ప్రింటర్, 1 స్కానర్, 3 మొబైల్ ఫోన్స్, ఇదంతా రికవరీ అయింది వాళ్ళ దగ్గర. ఈ మొత్తం ర్యాకెట్ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, ఎలా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, ఆ వివరాలు అంతా మన ఎస్ఓటీ ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ హీ విల్ బి గివింగ్ ద డీటెయిల్. సో మా తరతరాల యువతను ఆకట్టుకుంటూ విభిన్న విలక్షణ నూతన వరవడులతో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న గొప్ప నటుడు చిరంజీవి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచి వారి అభిమానాన్ని దశాబ్దాలుగా చూరగొంటున్న చిరంజీవికి అనేక అపురూప అద్వితీయ బహుమతులు లభించాయి. వేలాదిగా సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు చిరంజీవిని వరించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ని అభినందిస్తూ శుభాకాంక్షలతో జైత్రా న్యూస్ మా ప్రేక్షకుల కోసం ఈరోజు రాత్రి 8:30 చిరంజీవి నటించిన స్వయం కృషి చలనచిత్రాన్ని అందిస్తోంది.
తరతరాల యువతను ఆకట్టుకుంటూ విభిన్న విలక్షణ నూతన వరవడులతో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న గొప్ప నటుడు చిరంజీవి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచి వారి అభిమానాన్ని దశాబ్దాలుగా చూరగొంటున్న చిరంజీవికి అనేక అపురూప అద్వితీయ బహుమతులు లభించాయి. వేలాదిగా సన్మానాలు సత్కారాలు పురస్కారాలు ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు చిరంజీవిని వరించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ని అభినందిస్తూ శుభాకాంక్షలతో జైత్రా న్యూస్ మా ప్రేక్షకుల కోసం ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు చిరంజీవి నటించిన స్వయం కృషి చలనచిత్రాన్ని అందిస్తోంది.